నిస్వార్థంగా సహాయం చేసే ప్రజలు ఎంతగా ఆదరిస్తారనేది రీసెంట్గా నేను చేసిన ఒక స్టోరీ రూపంలో తెలిసింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ స్టోరీలో నేను కావాలని ఒక అడ్రస్ చెప్పడం అవాయిడ్ చేశాను. ఎందుకంటే ఆ అడ్రస్ చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని నాకు వాళ్ళు చెప్పారు. దయచేసి అడ్రస్ చెప్పొద్దు అని చెప్పారు. కానీ అడ్రస్ చెప్పకపోవడం వల్ల ఎంతోమంది వారు చేసే సహాయాన్ని గుర్తించి వారికి మేము కూడా ఎంతో కొంత సహాయం చేస్తామని చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం జరుగుతుంది, ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ప్రస్తుతము మనం చూస్తున్న బోర్డు, ఈ బోర్డు చూడగానే మీకు స్టోరీ గుర్తుండాలి. శ్రీ ప్రగతి హోటల్, ఈ హోటల్ గురించి రీసెంట్గా మనం స్టోరీ చేయడం జరిగింది. ఈ హోటల్ అడ్రస్ ఎక్కడ అని కొన్ని వేల మంది దీనికి సంబంధించి టెక్స్ట్ పెట్టడం జరిగింది. సో ఈ అడ్రస్ చెప్పకపోవడానికి ప్రధాన కారణం అడ్రస్ చాలా, ఈ హోటలే చాలా చిన్నది. సో వచ్చే కస్టమర్లు, రెగ్యులర్ కస్టమర్లు మాత్రమే వీరికి సరిపోతారు. అడ్రస్ చెప్తే ఇంకా చాలా ఎక్కువ మంది క్రౌడ్ పెరిగిపోతారని ఒకే ఉద్దేశంతో హోటల్ యజమానులు రిక్వెస్ట్ చేశారు. దయచేసి అడ్రస్ చెప్పొద్దు, అడ్రస్ చెప్తే చాలా ఇబ్బంది పడతామని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ అడ్రస్ చెప్పలేదు. సో ఈ వీడియోలో నేను మీకు, మీ అందరికీ కూడా నేను మీకు అడ్రస్ని చెప్పబోతున్నాను. అడ్రస్ చెప్పిన తర్వాత వారి రిక్వెస్ట్ని కూడా మీరు విని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ప్రస్తుతం ఈ హోటల్ ఉన్నది దుర్గా కళామందిర్, గాంధీనగర్లో దుర్గా కళామందిర్ ఉంటుంది. దుర్గా కళామందిర్ పక్కనే, అంటే మనం ఒకసారి వెనక సైడు, మీకు అడ్రస్ క్లియర్గా కావాలంటే ఇదిగోండి, ఇదే దుర్గా కళామందిర్, ఇది సబ్ జైల్. ఈ మధ్యలో ఉన్న రోడ్డు లేపాక్షి రోడ్డు అంటారు దీన్ని. ఈ లేపాక్షి రోడ్లో కార్నర్లో శ్రీ ప్రగతి హోటల్ ఉంటుంది. అయితే ఈ హోటల్ అడ్రస్ నేను ఎందుకు చెప్పలేదు, వారు ఎందుకు చెప్పొద్దన్నారు, మీ ఈ హోటల్లో జస్ట్ మనం స్టోరీ వేయడం వల్ల వారికి లాభం కలిగిందా నష్టం కలిగిందా అనేది ప్రస్తుతం వారినే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీరు చాలా బద్దలు ఆడారు, చేయదు అని, కానీ మేము స్టోరీ చేసాం. స్టోరీ మీరు కూడా చూసారా ఎట్లా ఉందనేది. సో స్టోరీ చేయడం వల్ల మీకు ఎలాంటి ఏమైనా ఉపయోగం ఏమైనా జరిగింది, అంటే ఉపయోగం అంటే మీరు గొప్పగా పెద్దోళ్ళు అయిపోవారు ఇంకోటి కాదు, ఆ స్టోరీ చేయడం వల్ల మీరు చేసే సహాయాన్ని నలుగురు గుర్తించాలి అనేది మా ఉద్దేశం. సో ఆ ఉద్దేశం అనేది సక్సెస్ అయిందనేది మా వ్యూవర్స్ మాకు చెప్తున్నారు, లక్షల మంది షేర్లు చేస్తున్నారు. సో మీ పరిస్థితి ఏంటి? మాకు మీరు ఇలాగ టీవీలో అనౌన్స్ చేయడం వల్ల మాకు మంచిదైంది సార్. కానీ ఏంటంటే పేద ప్రజలు, ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు వస్తున్నప్పటికీ చిన్నవాళ్ళు కొంచెం భయపడుతూ, వాళ్ళు ఏంటంటే భోజనానికి మీరు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు ఏదైనా ఆర్డర్లు కావాలంటే పెద్దవాళ్ళకి, పేద ప్రజలకి పంచాలనుకుంటే మాకు ఆర్డర్ ఇస్తే మేము దాన్ని పార్సల్ చేసి మీరు ఎవరికైనా పంచండి. మాకు చిన్న హోటల్ మాది, మాకు మహా పట్టితే 20 మంది పడతారు, మీరు కూడా వస్తే ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది మాకు చిన్న వాళ్ళకి రావడానికి. వస్తున్నారండి హోటల్కి, అడ్రస్ నేను చెప్పలేదు, మీరు చెప్పొద్దన్నారని చెప్పి నేను అడ్రస్ కూడా చెప్పడం మానేశాను. అయినా వస్తున్నారా జనాలు? వస్తున్నారు సార్. అయినా మీరు అడ్రస్ పెట్టకపోయినా కూడా కొంతమంది ద్వారా తెలుసుకొని ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. అందరూ అడుగుతూ ఉంటున్నారు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. అయినా కూడా వచ్చినందుకు మేమేమి బాధపడతలేదు, అయినా కూడా మేమేమి దానికి ఇది అవ్వట్ల. ఇప్పుడు దాంట్లో వీళ్ళ మధ్యలోకి వాళ్ళు కూడా వచ్చేటప్పటికీ కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మీకు ఏదైనా ఆర్డర్లు కావాలంటే, పేద ప్రజలకు మీరు కూడా ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే మీరు నాకు ఆర్డర్లు ఇవ్వండి, నేను దాన్ని మీకు ప్యాక్ చేసి మీకు ఇస్తాను, మీరు ఎవరికైనా పంచండి. వస్తున్నారు అంటున్నారు కదండి, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? వచ్చిన వాళ్ళు అందరూ మీరు ఎలా సేవలు చేస్తున్నారు, అసలు ఎంత గొప్పగా చేస్తున్నారు, అసలు మీకు ఏంటి దీనివల్ల ప్రయోజనం అని నన్ను అడుగుతున్నారు. కానీ మేము పేద ప్రజల కోసం మంచి చేయటం కోసం చేస్తున్నాము, పేద ప్రజలకి మంచి చేయటం కోసం చేస్తున్నాము, వాళ్ళు బాగుండాలని. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారని అందరూ మమ్మల్ని మెచ్చుకుని మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్నగారు ఇప్పుడు బతుకుంటే ఇంకా సంతోషంగా ఉండేది, మా అమ్మగారు దాన్ని చూసి ఇంకా సంతోషపడుతున్నారు. మీ టీ ఛానల్ వల్ల మాకు ఇంకా ఆనందం కలిగింది, మీరు చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోతాం. మేలు మాది కాదండి, మీ వల్ల ఇంకా మాకు అడిషనల్ వచ్చింది. అమ్మా మీరు చెప్పండి, అంటే ఎంతమంది క్రౌడ్ వస్తూ ఉంటున్నారు పర్ డే, మీరు మామూలుగా ఎంతమంది పెడతారు? మేము మామూలుగా 400 మందికి అలాగ పడతాం. ఈ స్టోరీ చేసిన తర్వాత అడిషనల్గా ఏమైనా పెరిగారు మీకు? పెరిగారు, బాగానే ఉంది. మేము వచ్చేదానికి ఏం బాధపడాలి, సంతోషపడుతున్నాం. మేము లేని వాళ్ళు పడతానని అనుకుని ఉన్నాం, ఉన్నవాళ్ళు కూడా వస్తున్నాం, దానికి ఏం కష్టం లేదు మాకు. వాళ్ళు కూడా పెట్టేస్తున్నాను, ఏమీ మాట్లాడలేదు మేము. ఇప్పుడు లేని వాళ్ళకి పెడదామనేది మీ కాన్సెప్ట్, అంటే పేదవాళ్ళకి, ఆటో రిక్షా కార్మికులకి, కూలి వాళ్ళకి పెట్టాలనేది మీ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ స్టోరీ చూసి చాలామంది వస్తున్నారని చెప్తున్నారు, అందులో కొంతమంది మీరు ఇక్కడికి వచ్చాక చెప్పారు కార్లు వేసుకుని కూడా వస్తున్నారని చెప్తున్నారు, మరి దానివల్ల మీకు ఏమి ఇబ్బంది కలగట్లేదా? ఏమీ లేదండి, సంతోషంగా ఉండి వాళ్ళు భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు నమస్కారం పెట్టేది, ఏంటండి మీరు ఎలా కట్టుబడి అవుతుంది, మీరు ఎలా చేసుకుంటున్నారు అని చాలా బాధ చేసేస్తున్నారు. మా ప్రయత్నం మేము చేసుకునే ఉన్నాం, అన్నీ దేవుడిదయ్యే, మాకు దేవుడు అన్నీ మాకు ఇచ్చేవాలి. ఏదైనా ఆర్డర్ వస్తే, ఏదైనా మాకు సహాయం చేయాలంటే సంతోషం తెచ్చుకుంటాం. మీరు చెప్పేది ఏంటంటే
ఇప్పుడు వాళ్ళందరూ వస్తే పేదవాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆర్డర్ రూపంలో ఇవ్వమని చెప్పారు. అంటే అది ఎలా, అంటే ఎలా మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మమ్మల్ని మా ఫోన్ నెంబర్ ఇస్తాను సార్ మీకు, మీరు ఆ ఫోన్ నెంబర్కి మాకు ఇచ్చేస్తే. చెప్పగలరా ఇప్పుడు ఏమైనా చెప్పగలరా ఆడియన్స్కి? చెప్తాను సార్, ఫోన్ నెంబర్ చెప్తాను 8125434049. చేసి ఆ నెంబర్కి చెప్తే చాలు, మా వాళ్ళు రిసీవ్ చేసుకొని మాకు చెప్తారు. ఆర్డర్లు అంటున్నారు కదండి, అంటే బేసిక్గా మీ కాన్సెప్టే పేదవాళ్ళకి పెట్టాలని. సో ఈ స్టోరీ చూసిన తర్వాత మామూలు జనాలు కూడా, అంటే కొంచెం మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. అంటే వాస్తవం టేస్ట్ చూడాలని నాకు అనిపిస్తుంది, దాంట్లో తప్పలేదు, వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన పని ఉండదు. కాకపోతే మీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు మిస్ అయిపోయి వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది అనేది మీ కాన్సెప్ట్. మీరు ఒక నెంబర్ ఇచ్చారు ఇప్పుడు, అంటే ఆ నెంబర్లో ఆర్డర్లు అంటారు, అంటే ఎటువంటి ఆర్డర్స్ అనేవి ఉంటాయి? భోజనాలు పేద ప్రజలకి పంచడానికోసం, మీరు ఎవరికైనా పంచడానికోసం మాకు ఆర్డర్ ఇస్తే అది మేము చేసి మీకు ఇస్తాం. ఒకరోజు ముందుగా మాకు ఇస్తే అది మేము, మీరు ముందుగా చెప్తే అదే 30 రూపాయలకి ఇక్కడ ఇచ్చేది. ఆ పార్సల్ కూడా 30 రూపాయలకే కట్టిస్తాం సార్. పార్సల్ 30 రూపాయలకే కట్టిస్తారు? కట్టిస్తాం సార్, పేద ప్రజల కోసం 30 రూపాయలకే మేము కట్టిస్తాము. ఇప్పుడు అలాగే జరుగుతుంది, ఎప్పటికీ అలాగే జరుగుతానే ఉంది. అయితే మీరు ఏం చెప్తారు, అంటే ఇంతమంది బయట ప్రజలు, అంటే మీకు రెగ్యులర్గా 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి వచ్చే రెగ్యులర్ వాళ్ళు కాకుండా ఇప్పుడు సడన్గా పెరిగారంట, పర్ డే ఎంతమంది వస్తున్నారు మీకు వాళ్ళు కాకుండా? వాళ్ళు కాకుండా 100 మంది వస్తున్నారు సార్ రోజు కూడా. ఈ 2-3 రోజుల నుండి 100 మంది అలాగ వస్తున్నారు. అందరూ వచ్చి మాకు ఎంతో ఇంకా మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. అడ్రస్ చెప్పకపోయినా, అడ్రస్ తెలుసుకొని వచ్చేస్తున్నారు సార్, ఏది ఎవరి రూపంలోనైనా తెలుసుకొని మా దగ్గరకు వస్తున్నారు. దానివల్ల మాకు సంతోషంగానే ఉంది. లైట్ కొంచెం బాధగా కూడా ఉంది, కొంచెం బాధ ఏమీ లేదు సార్. భోజనం పెట్టేదానికి మేము ఎప్పటికీ బాధపడం, ఎప్పుడూ బాధపడం. మేము అన్నదాత సుఖీ బాబా అన్నారు, అన్నం పెట్టేదానికి ఎప్పుడు ఎవరు ఏమి మేము బాధపడం. ఎంతమంది వచ్చినా కూడా మేము సేవలు చేస్తూనే ఉంటాం. మీరు మీ టీవీకి ముందు మీ ఎస్టీవీకి చాలా కృతజ్ఞతలు మేము చెప్తున్నాం. మా అది కాదులేండి, మొత్తం మీ గొప్పతనం, మీ గొప్పతనం వల్లే ఇది సాధ్యమైంది. ఎందుకంటే ఎంతోమంది సేవలు చేస్తారు కానీ ఇంత నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు లేరు. సో వీళ్ళు చెప్తున్న ఒక మాట చాలా జాగ్రత్తగా అందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా గమనించండి. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మేము సేవ చేయడానికి వస్తున్నాం. 30 ఏళ్ళు బట్టి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే రిక్షా కార్మికులు 300 నుంచి 400 మధ్యలో ఉంటూ ఉంటారు. సో అడ్రస్ చెప్పకపోయినప్పటికీ కూడా ఇక్కడ అడ్రస్ను తెలుసుకునే రోజుకు 100 మంది వస్తున్నారంటే, అడ్రస్ తెలిసిన తర్వాత ఆ సంఖ్య మరింత డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకటే మాట చెప్తున్నారు, ఏమైనా మీరు కూడా మా వంతుగా పేద ప్రజలు మీరేమన్నా సాయం చేయాలి అనుకుని ఉంటే కనుక మా నంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్కి మీరు ఆర్డర్స్ రూపంలో ఇస్తే పార్సిల్ చేయడం మాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి పార్సిల్ రూపంలో మీరు కూడా పేద ప్రజలకు సహాయం చేయండి అని, దానికి కావాలంటే మా వంతు సహాయం అందిస్తామని చెప్తున్నారు. కేవలం 20 సిట్టింగ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు కూడా కంటిన్యూగా 12 గంటల పాటు భోజనాలు పెడుతూనే ఉంటాం. కాబట్టి బయట వ్యక్తులు వస్తుంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ని అందరూ కూడా కొంచెం, అంటే మంచి హృదయంతో వారి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలని కూడా కోరుకుందాం. ఓవరాల్గా చూస్తుంటే ఒక వైరల్ అయిన ఈ వీడియో, నిస్వార్థంగా సేవ చేస్తున్న వీళ్ళు మరింత ఉన్నతంగా ఎదగాలని అయితే అందరూ కోరుకుందాం. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.